హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం చూడబోయే టాపిక్ క్లస్టరింగ్లో టైప్స్లో అందులో ఫస్ట్ మనకి హార్డ్ క్లస్టరింగ్ అండ్ సాఫ్ట్ క్లస్టరింగ్ చూద్దాం సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ వైవా అండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ సో యాక్చువల్గా ఇది షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్కి కానీ లేదు క్లస్టరింగ్ గురించి అడిగే టైప్స్ ఆఫ్ క్లస్టరింగ్ అన్నప్పుడు మీరు వీటి గురించి రాయాల్సి ఉంటుంది సో నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో క్లస్టరింగ్ గురించి ఇంట్రడక్షన్ కింద మీకు వాట్ ఈజ్ క్లస్టరింగ్ అండ్ అందులో ఉన్న మెథడ్స్ ఏంటి అల్గోరిథమ్స్ ఏంటి టైప్స్ ఏంటి ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశాను సో ఒక్కసారి ఎవరైతే ఆ క్లాస్ వినలేదో ఒకసారి ప్రీవియస్ వీడియో చెక్ చేసిన తర్వాత ఈ క్లాస్ వినండి అండ్ ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎఫర్ట్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి సో ఫస్ట్ హార్డ్ క్లస్టరింగ్ అండ్ సాఫ్ట్ క్లస్టరింగ్లో క్లస్టరింగ్ అంటేనే మనకి సబ్జెక్ట్ ఒక రికార్డింగ్ ఒకే టైప్ ఆఫ్ సిమిలర్ ఐటమ్స్ని మనం ఒక చోట కలెక్షన్ కింద తీసుకునేదాన్ని క్లస్టరింగ్ అని చెప్పి కాల్ చేస్తాం సో ఇందులో హార్డ్ క్లస్టరింగ్ అంటే ఏంటంటే ఓవర్ ల్యాప్ అనేది జరగకుండా జరిగితే దాన్ని హార్డ్ క్లస్టరింగ్ అంటాం సో జనరల్గా మనకి టూ మెథడాలజీస్లో ద సెకండ్ కేటగిరీ ఓవర్ ల్యాప్లోకి వచ్చేసరికి హార్డ్ అండ్ సాఫ్ట్ క్లస్టరింగ్స్ ఉంటాయని ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం సో ఓవర్ ల్యాప్లోనే మనకి టూ మెథడ్స్లో గోల్ అండ్ ఓవర్ ల్యాప్ సో ఓవర్ ల్యాప్లో అగైన్ హార్డ్ అండ్ సాఫ్ట్ క్లస్టర్స్లో ఒకటి ఓవర్ ల్యాప్ జరుగుతుంది అండ్ ఒకటి ఓవర్ ల్యాప్ జరగదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర సెవెన్ ఎలిమెంట్స్ ఉన్నాయి సెవెన్ ఎలిమెంట్స్కి మీ నేను ఒక టూ కేటగిరీస్ చేశాను దట్ ఈస్ ద క్లస్టర్ వన్ అండ్ క్లస్టర్ టూ సో క్లస్టర్ వన్లో సెవెన్ ఎలిమెంట్స్లో ఒక త్రీ ఎలిమెంట్స్ అండ్ రిమైనింగ్ ఫోర్ ఎలిమెంట్స్ క్లస్టర్ టూలో ఉంది అనుకోండి అంటే ఎక్కడా కూడా ఓవర్ ల్యాప్ అనేది జరగలేదు అంటే ఎలిమెంట్ అనేది ఏదో ఒక క్లస్టర్లో మాత్రమే అలాట్ అయి ఉంది అనుకోండి దాన్నే మనం హార్డ్ క్లస్టరింగ్ అంటాం సాఫ్ట్ క్లస్టరింగ్ వచ్చేసరికి ఏంటి అంటే ఓవర్లాప్ జరుగుతుంది ఓవర్లాప్ జరగడం అంటే ఈ సెవెన్ ఎలిమెంట్స్లో ఏ ఎలిమెంట్స్ అయినా సి వన్లో ఉండొచ్చు సి టూలో ఉండొచ్చు రెండిట్లో ఉండొచ్చు సి అండ్ సీ టూ రెండిట్లో కూడా ఈ సెవెన్ ఎలిమెంట్స్ ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిక్స్ ఎలిమెంట్స్ ఉంటే ఇక్కడ ఫైవ్ ఎలిమెంట్స్ ఉండొచ్చు అంటే ఏవో కొన్ని కామన్ ఎలిమెంట్స్ సీవన్ అండ్ సీ టూలో కామన్గా ఉన్నాయి అలానే ఇక్కడ సెవెన్ ఉండొచ్చు అండ్ ఇక్కడ సెవెన్ ఉండొచ్చు సో ఇలా కామన్గా వన్ అండ్ సీటు బోత్ క్లస్టర్స్లో కనుక మనం ఎలిమెంట్స్ని బిలాంగ్ చేసుకుంటే దాన్నే సాఫ్ట్ క్లస్టరింగ్ అంటాం సో అక్కడ ఓవర్ ల్యాప్ జరుగుతుంది సో సమ్టైమ్స్ మీకు వైవాలో ఓవర్ ల్యాప్ జరిగే క్లస్టరింగ్ ఏంటి దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పమని అడగచ్చు సో మీకు అక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్లో అంటే ప్రాక్టికల్ వేలో ఒకవేళ ఉంటే దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మీరు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర టెన్ బుక్స్ ఉన్నాయని చెప్పి అలా సమ్ ఒక ఎగ్జాంపుల్ కింద మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు సో ఇక్కడ హార్డ్ క్లస్టరింగ్ లో ఒకసారి మీరు డెఫినేషన్ చూస్తే ఈచ్ డాక్యుమెంట్ అనేది ఓన్లీ ఎగ్జాక్ట్గా వన్ క్లస్టర్కి మాత్రమే బిలాంగ్ అయి ఉంటుంది సో అన్ని క్లస్టర్స్లో అది ఇన్బిల్ట్ అవ్వాలి బిలాంగ్ అవ్వాలి అని ఏమి ఉండదు సో దానికోసం ఓవర్ ల్యాప్ మెథడాలజీస్లో హార్డ్ క్లస్టరింగ్ అండ్ సాఫ్ట్ క్లస్టరింగ్ టూ కేటగిరీస్ ఉంటాయి హార్డ్ క్లస్టరింగ్లో ఓవర్ ల్యాప్ అనేది జరగదు ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే క్లస్టర్లో ఒకటి మాత్రమే మనం బిలాంగ్ చేసుకుంటాం సో అక్కడ హార్డ్ క్లస్టరింగ్లో ఓవర్ల్యాప్ జరగదు దానికి ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ టోటల్ సెవెన్ ఎలిమెంట్స్ నా దగ్గర ఉంటే త్రీ క్లస్టర్స్ ఉన్నాయి సి వన్ సి టు త్రీ సో ఇక్కడ టూ క్లస్టర్స్ ఒక దాంట్లో ఇక్కడ టూ క్లస్టర్స్ ఒక దాంట్లో ఇక్కడ త్రీ క్లస్టర్స్ సి త్రీలో మనకి టోటల్గా సి వన్ సి టు సి త్రీలోకి అలాట్ అయినాయి అంటే టోటల్ ఇక్కడ ఉన్న సెవెన్ కూడా ఇక్కడ మనకి అలాట్ అయిపోవడం జరిగింది ఎక్కడ కూడా ఇంకా ఓవర్లాప్ అనేది జరగలేదు బట్ ఎవ్రీ ఆబ్జెక్ట్ మే బిలాంగ్స్ టు ది ఎగ్జాక్ట్లీ వన్ క్లస్టర్ సో దెన్ సాఫ్ట్ క్లస్టర్ వచ్చేసరికి ఇక్కడ యూజ్ చేసే టర్మినాలజీస్కి ఎనదర్ టర్మినాలజీ ఫజీ ప్రాబులిస్టిక్ క్లస్టరింగ్ సో ఫజీ క్లస్టరింగ్ అయినా ప్రాబులిస్టిక్ క్లస్టరింగ్ అయినా సాఫ్ట్ క్లస్టరింగ్ అయినా ఒకటే మనకి అక్కడ టర్మినాలజీ డిఫరెంట్ డిఫరెంట్గా వాడతారు సెమిస్టర్ ఎగ్జామ్స్లో సో ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు అనే నేమ్స్ గుర్తుపెట్టుకోండి ఫజీ క్లస్టరింగ్ ప్రాబులిస్టిక్ క్లస్టరింగ్ సాఫ్ట్ క్లస్టరింగ్ సేమ్ ఓకే ఇక్కడ ఏంటంటే ఫ్లెక్సిబుల్ అసైన్మెంట్ అనేది మనం యూజ్ చేస్తాం అంటే ఇక్కడ ఎక్కువగా ఫ్లెక్సిబుల్ అసైన్మెంట్తో చేసుకుంటాం సాఫ్ట్ క్లస్టరింగ్ వచ్చేసరికి మనం తీసుకున్న క్లస్టర్స్కి మనం ఒక ప్రాబబిలిటీ ఆర్ డిగ్రీ ఆఫ్ మెంబర్షిప్స్ని అసైన్ చేయడం జరుగుతుంది అంటే ప్రతి క్లస్టర్కి కూడా దానికంటూ ఒక డిగ్రీ అనేది అసైన్ చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించిన ఈచ్ క్లస్టర్ యొక్క మెంబర్షిప్ ఆఫ్ డిగ్రీని మనం డైరెక్ట్గా ఒక ఈచ్ అండ్ ఎవ్రీ డేటా పాయింట్కి మెయింటైన్ చేస్తాం అండ్ ఇక్కడ ఓవర్ ల్యాపింగ్ అనేది అలో చేస్తున్నాం మల్టిపుల్ క్లస్టర్స్ అనేవి క్రియేట్ చేసుకుని మల్టిపుల్ టైమ్స్ వాటిని అలాట్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే ఓవర్ ల్యాపింగ్ అనేది జరుగుతుంది సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను త్రీ ట్రయాంగిల్స్ తీసుకున్నాను అండ్ త్రీ స్క్వేర్స్ తీసుకున్నాను ఓకే త్రీ ట్రయాంగిల్స్ త్రీ స్క్వేర్స్ కామన్గా సీవన్ అండ్ సిటీలో కూడా నేను అలాట్ చేయడం జరిగింది బట్ యాక్చువల్గా హార్డ్ క్లస్టరింగ్లో అయితే ఓన్లీ ఏదో ఒక క్లస్టర్లో మాత్రమే జరగాలి అంటే హార్డ్ క్లస్టరింగ్కి వచ్చేసరికి ఏమవుతుంది వన్లో ట్రయాంగిల్స్ అనేవి ఉంటే ఆల్ ట్రయాంగిల్స్ సి వన్లోనే ఉండాలి సీ టూలో స్క్వేర్స్ అనేవి ఉంటే ఆల్ సిటులోనే ఉండు ఉండాలి ఎందుకంటే సిమిలర్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కంటైన్ చేసేదాన్నే మనం క్లస్టర్ అని చెప్తున్నాం సో ఇక్కడ అలా జరగలేదు బోత్ కంటైన్ చేసింది అంటే దట్ ఈస్ ద సాఫ్ట్ క్లస్టరింగ్ ఫజీ క్లస్టరింగ్ ఓకే సో దిస్ ఈజ్ కాల్డ్ సాఫ్ట్ క్లస్టరింగ్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ హార్డ్ క్లస్టరింగ్ ఓకే నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి మనకి హైరారికల్ క్లస్టరింగ్ గురించి చూద్దాం ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లస్టరింగ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అల్గోరిథమ్స్ అన్నీ ఉంటాయి వన్ బై వన్ సో డోంట్ మిస్ ద టాపిక్స్ థ్యాంక్ యూ